రైతులను మోసం చేయకుండా నాణ్యమైన విత్తనాలను ఇచ్చి వారి అభివృద్ధికి రైతు సేవా కేంద్రాలు కృషి చేయాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ నాలకొండ అరుణా రాఘవరెడ్డి అన్నారు. అత్యంత అనుకూల్యత బల సిద్ధి రంగేషష్టు వాగం స్వస్థనోభిర్వ్యశేమ దేవహితం యదాయుః స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తిన కోశా విశ్వవేదాః స్వస్తిన స్థార్యక్షో అరిష్టనేమిః స్వస్తినో బృహస్పతిర్దధాతు. ధ్రువందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఇదేవ దుష్టాపుదారాం తాం భక్తినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీ మణినాథ ప్రాదుర్భూతోస్మి రాష్ట్రే కీర్తి మృద్ధిం దదాతు మే బుద్ధివాసామలాం జ్యేష్ఠాం లక్ష్మీర్నాశయాం దత్వా రాం దరాదర్శాని చ పుష్టాంగరీషిణీం మీరు కొన్ని లోడ్ తర్వాత 16 వాటైన కొండ శ్రీలత డాటర్ ఆఫ్ కొండ కనుక రావాల్సిందిగా కోరుచున్నాం. పట్నంలో ఆగ్రోస్ తెలంగాణ ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని గౌరవ రాజనాథ్ సింగ్ జిల్లా పరిషత్ చైర్మన్ అరుణా రాఘవరెడ్డి గారు, మరి గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థ మాధవీరాజు గారు మరి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. మరి రైతులకు తెలంగాణలో రైతులకు సబ్సిడీకి మరి నాణ్యమైన ఎరువులు విత్తనాలు రసాయనాలు అందించడానికి ఈ యొక్క ఆగ్రో సంస్థ ఏదైతే గవర్నమెంటు నిర్ణయించిన రేటుకే ఇవ్వడం జరుగుతుంది. రైతు ఆగ్రో రైతు సేవా కేంద్రంని గౌరవ జిల్లా అధ్యక్షురాలు నేలకొండ అరుణా రాఘవరెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభం చేసుకో జరిగింది. మరి పట్టణంలో ఎక్కడైనా రైతులు ఎక్కడైతే ఉంటారో అక్కడ మరి వాళ్ళకు అందుబాటులో ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ప్రైవేట్ రంగంగానైతే ప్రభుత్వ పరంగానైతే ఇలాంటి సేవా కేంద్రాలు ప్రారంభం చేసుకోవడం జరుగుతుంది. పట్టణంలో ఆగ్రో సంస్థ సేవా కేంద్రము ప్రారంభించుకోవడం జరిగింది. నాతో పాటు ఈ కార్యక్రమానికి హాజరైన గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు గారికి, అలాగే స్థానిక కౌన్సిలర్ గారికి, ఇక్కడ ఏఎంసీ చైర్మన్ గారికి, సీనియర్ నాయకుడు ఏనుగు మనోహర్ రెడ్డి గారికి, పావని గారికి, అందరికీ ఉమారాజరెడ్డి గారికి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఏంటంటే రైతులకు ఏదైనా కూడా అడగకుండానే అన్నం పెట్టే తెలంగాణ ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రతి ఒక్కటి వినియోగించుకోవడానికి ఇవాళ ప్రైవేటు సంస్థనైతేమి గవర్నమెంట్ సంస్థనైతేమి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఆగ్రో సంస్థ కేంద్రం నుంచి వెళ్ళి కొనుక్కొని ఎరువులు వాడినట్టయితే అధిక దిగుబడి వస్తుంది కాబట్టి దీనిని రైతులు ఈ వేములవాడ పట్టణ రైతులంతా వినియోగించుకోవాలని తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై రమేష్ బాబు.